కొరటల్ శివ ఒక ఫ్లాప్ తర్వాత కసితో రాసిన స్టోరీ ఇది ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన స్టోరీ ఇది దేవరా చూసి ఫ్యాన్స్ దరివేయాల్సి ఉందే మూవీ నాకైతే నచ్చింది గాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ యాక్షన్ని బీట్ చేసేవారు లేరేమో ఇంకా రారేమో ఎన్టీఆర్ తన యాక్షన్తో స్క్రీన్ మొత్తం తినేశాడు భయ ఎన్టీఆర్ యాక్షన్కి అనిరుద్ధ్ మ్యూజిక్తో ఎర్ర సముద్రం ఎరుపెక్కిపోయింది నిజంగా యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నిజమైన భయం అంటే ఏంటో ఈ మూవీలో చూపించారు దాని అసలు మీనింగ్ మూవీ ఎండింగ్లో తెలుస్తుంది మనకి నాకు సరిపోదే శనివారం యావరేజ్ అనిపించింది దాన్ని హిట్ చేసేశారు దేవర మూవీ దానికంటే ఒక మెట్టు ఎక్కువే మూవీ ఎక్కడ కూడా బోరు కొట్టదు మూవీ హ్యాపీగా చూసేయచ్చు కొంతమంది బాగలేదు ఇది మరో ఆచార్య అయిపోయింది మళ్ళీ పాదగట్టమన్నారు నాకు అలా ఏమీ అనిపించలేదు ట్రైలర్ వచ్చినప్పుడు మాత్రం నేను కూడా పాదగట్టమని అనుకున్నా బట్ మూవీ చూశాక నా ఒపీనియన్ మారిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ నరేట్ చేస్తూ వెళ్తారు దేవర ఎవరు అక్కడ ప్రజల్లో భయం ఎలా పుట్టించాడో చెప్తారు అలాగే సెకండ్ హాఫ్ అంతా దేవర కొడుకుది ఉంటుంది లాస్ట్లో ట్విస్ట్ మరీ అంత కాకుండా ఓకే బాగానే ఉందనిపించింది గూస్ బంప్స్ వచ్చే సీన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఈ మూవీలో దేవరా పార్ట్ టూకి మాత్రం వెయిట్ చేయొచ్చు మనం ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన యాక్టింగ్ మాత్రం బీభత్సం అసలు యాక్షన్ సీన్స్ అయితే నరుకుడే నరుకుడు ఫైట్స్ కూడా ప్రాపర్ రీజన్స్తో ఉండడంతో ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సముద్రంలో దేవరా తన మనుషులతో తిరగబడి చేసే ఫైట్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే లాస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కళ్ళు జరపకుండా చూస్తాం అందులో ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటాయి ఎక్కడ కూడా ఇది ఫేక్ అని ఫీల్ రాదు అలాగే పూజా సాంగ్లో పర్సనల్గా డ్యాన్స్ కూడా నాకు బాగా నచ్చింది ఫియర్ సాంగ్ చుట్టమల్లి సాంగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాకు పర్సనల్గా నిరాశ కలిగించిన విషయం ఏమిటంటే వరల్డ్ బిల్డ్ చేసుకోవడం ప్రాపర్గా అనిపించలేదు నాకు ఎందుకంటే మూవీలో కొండ మీద మూడు ఊర్లు ఉంటాయని చెప్తారు బట్ ఎక్కడ కూడా ఆ ఊరు కనిపించదు ప్రాపర్ సెటప్ నాకు కనిపించలేదు ఏదో టాప్ యాంగిల్లో డ్రోన్ పెట్టి రెండు మూడు సీన్స్ అట్లా చూపిస్తారు అక్కడక్కడ ఉన్నా కూడా ఇంకా కావాలనిపిస్తుంది మూవీ చూస్తున్నప్పుడు నా మైండ్లో అదే రన్ అయింది తర్వాత హీరోయిన్ మాత్రం సెకండ్ హాఫ్లో చూపిస్తారు ఊరికే పెట్టాలి కాబట్టి పెట్టినట్లు అనిపిస్తుంది కేవలం ఒక సాంగ్ పెట్టి తన గ్లామర్ని చూపిస్తారు అంతే బట్ పార్ట్ టూ ఉంది కాబట్టి ఓకే అనుకోవచ్చు అందులో తనకి ఇంపార్టెన్స్ ఉండొచ్చేమో తర్వాత పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు సైఫ్ ఖాన్ నెగిటివ్ రోల్లో బాగానే చేశారు జాన్వి కపూర్ అలా వచ్చి ఒక సాంగ్ పడేసి అర్జెంటుగా ఏదో పని ఉన్నట్లు వెళ్ళిపోతుంది ప్రకాష్ రాజ్ని స్టోరీ నరేట్ చేయడానికి ట్విస్ట్ రివీల్ చేయడానికి వాడుకున్నారు మిగతా వాళ్ళంతా బాగానే చేశారు అనిరుద్ధి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పోనకాలంతే మాటలే లేవు హండ్రెడ్కి హండ్రెడ్ వన్ పర్సెంట్ న్యాయం చేశాడు టెక్నికల్గా అన్నీ చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్ అయితే అదర్సు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఎక్కడ పేరు పెట్టడానికి లేదు ఓవరాల్గా మూవీ అయితే బాగుంది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు సో ఇది దేవరా రివ్యూ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్